రెండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సలోమోను జ్ఞానము వినుట భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రార్థన. మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరినీ మా మధ్యలోనికి నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలంలో తోడుకొని రమ్మని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. ఉదయకాల సమయంలో మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మంచిలో జరిగించండి. రాజా సహాయము చేయండి. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విరిచి మా కొరకు వడ్డించండి రాజా. మమ్మల్ని సరిచేసి మీ శక్తి చేత నింపి ఆత్మీయంగా బలపరచమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. సమస్తాన్ని మీ ఆత్మ స్వాధీనానికి అప్పు చెప్పుకుంటూ ఉన్నాము. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మనసులో జరిగించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో చదవబడిన వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఆఖరి భాగాలలో 42వ వచనం ఆఖరి మాటలను చదువుతూ ఉన్నాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో నీ పాపాల కొరకు నా పాపాల కొరకు నరావతారిగా జన్మించి ఆయన మనలాగే 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనలాగే ఆకలి దప్పులేంటో ఆయనకు తెలుసు, మనలాగే కష్ట సుఖాలేంటో ఆయనకు తెలుసు, నిద్రాహారాలేంటో ఆయనకు తెలుసు, ఆ రీతిగా మనిషి అనుభవించే ప్రతి శోధనను కూడా ఆయన అనుభవించి మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా అనేకులు కూడా నేను దినాన్ని నడుపుతూ ఉంటారు. ప్రతి ఆదివారాన్న మీరు వెళ్తారు కదా, ప్రతి కూడికలో మీరు హాజరవుతూ ఉంటారు, నిరంతరం ప్రార్థన అంటూ ఉంటారు. ఏంటి మీ దేవుడు గొప్పతనం అని అనేకులు కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ఆయన పుట్టుకకు మునిపే మరియకు వాగ్దానం చేయబడినది ఏంటంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడిగా అనబడతాడు అని లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా మనం చూడగలిగితే గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన గొప్ప తరుణాన్ని, గొప్ప సమయాన్ని, గొప్ప జీవితాన్ని అందులో ప్రతి ఒక్కరికి కూడా ఆయన దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికంటే ఆయన గొప్పవాడు, ఆయన ఘనుడు, ఆయన పూజనీయుడు. కనుకనే ఈ క్రిస్మస్ రోజుల్లో ప్రతి అవకాశంలో కూడా ఆయన మనము ఆరాధిస్తూ ఉంటాం. ఆయన పుట్టుకను మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఆయన పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందికి అనగా అన్యులకు ఆయన సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. గమనించండి ఆయన గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పతనాల్ని మనం గమనించగలిగితే ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనంలో చూడగలిగితే మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీ వతని కంటే గొప్పవాడవా అని అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మతపెద్దలు అడుగుతూ ఉన్నారు. 8వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే 38 సంవత్సరాలుగా ఆ బేతస్థానబడిన కోనేరు దగ్గర ఒక వ్యక్తి పక్షవాయు రోగంతో పడి ఉన్నాడు. దూత ఆ నీళ్లు కదిలించే సమయానికి ఆ కోనేరులో దిగాలనుకుంటున్నాడు, కానీ ఎవరు సహాయం చేసేవారు లేక ఆ కోనేరులో దిగలేకపోతూ ఉన్నాడు. అనుగుణంగా స్వస్థత లేదు,
38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. మిగిలిన వారందరూ కూడా స్వస్థత పొందుకుంటూ ఉన్నారు, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ ఇతని సీనియారిటీ ఎంత అంటే 38 సంవత్సరాలు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు, నీ పరుపు నెచ్చుకొని నడువు అంటే అతను నడవటం ప్రారంభించాడు, వెళ్ళిపోయాడు. ఎవరు స్వస్థపరిచారో కూడా చూసేంత సమయం ఆయనకి లేదు. ఈ లోపుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జనాలలో నుంచి ఎక్కడికో తప్పించుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న శాస్త్రులు కానీ పరిశైలు కానీ యూదా మతనాయకులు కానీ, ఇంతకాలం ఈ వ్యక్తి అక్కడే ఉన్నాడు కదా, నడుస్తున్నాడు ఏంటి, ఎలాగ స్వస్థత కలిగింది అని ఇతని గురించి ఆరాధిస్తే ఇతను కూడా చెప్పలేకపోతూ ఉన్నాడు ఎవరు స్వస్థపరిచారు అన్న సంగతి. తీరా దేవాలయంలోకి వెళ్ళాక మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తాడు ఈ పక్షవాయువు రోగం కలిగిన వాడు. గమనించండి, చాలా శ్రద్ధగా మనం చూడగలిగితే అతను యేసుక్రీస్తు ప్రభు వారన్న మాటలు ఏంటంటే, ఇక స్వస్థత వచ్చింది కనుక నువ్వు ఇక మీదట పాపము చేయకుండా జీవించు, విశ్వాసము వలన నువ్వు స్వస్థత పొందావు కాబట్టి నువ్వు పాపము చేయకుండా జీవించు అని దేవుడు అతనితో చెప్తాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 2022 సంవత్సరంలో అనేకమైన అద్భుతాలను మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితంలో చూస్తుంటాం. అద్భుతం జరిగినప్పుడల్లా దేవుడు గొప్పవాడు అని నోటితో మనమే ఒప్పుకుంటాం, ఆయన కృప మన మీద ఉంది అని మనం ఒప్పుకుంటాం. కానీ తీరా మన బలహీనతకు లోబడిపోయి మరొకసారి మనం లోకంలో పడిపోయాం అనుకోండి, మన జీవితం ద్వారా దేవునికి మాత్రం కూడా మహిమ రాదు అన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. చూడగలిగితే ఇక్కడ ఈ పక్షవాయువు రోగం కలిగిన వ్యక్తి కూడా 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. 38 సంవత్సరాల తర్వాత అతనికి స్వస్థత వచ్చింది. ఆ స్వస్థతను బట్టి దేవుని స్తుతించాలనుకున్నాడు, కానీ ఎవరు స్వస్థపరిచారో కూడా అతనికి తెలియదు. తీరా తెలుసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ వ్యక్తిని స్వస్థపరిచాడని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక శాస్త్రులకి పరిశైలకి అక్కడ ఉన్న మత పెద్దలందరికీ తెలియజేశాడు. ఇప్పుడు మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించటం ప్రారంభించారు. ఏంటి, విశ్రాంతి దినాలను స్వస్థతలు చేస్తూ ఉన్నాం, ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం, నువ్వు మా తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడివా అని అడుగుతూ ఉన్నారు. గమనించండి 53వ వచనం, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీ వతని కంటే గొప్పవాడివా అని మాట్లాడుతూ ఉన్నారు. 58వ వచనంలో మనం చూడగలిగితే, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. బ్రదర్ వద్దండి, పేపర్లోకి పోదు. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, కనుకనే ఆయన చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు, నేను అబ్రహాము కంటే ముందే ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. వాళ్ళు కూడా ప్రశ్నించారు, అబ్రహామేమో రాబోయే మెస్సయ్య ఎలాగుంటాడో అని చూడటానికి ఎదురు చూపులు చూశాడు. ఆయన ఎదుర్కోవటానికి చాలా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశాడు. కానీ తీరా ఆయన వచ్చాక ఇక్కడ యూదులు అనగా యేసుక్రీస్తు స్వజనులు అంటున్నారు, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడివా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారి జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. అబ్రహాము ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితమే ఉన్నాడు. అంటే అబ్రహాముకి మునిపే నేను ఉన్నాను, ఆదియు అంతము నేనే అని చెప్పిన దేవుడు, అబ్రహాము జన్మించక మునిపే ఉన్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అబ్రహామును దీవించిన దేవుడు నేటికి కూడా మనల్ని దీవిస్తూ ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా అబ్రహాము కంటే గొప్పవాడు మన దేవుడు. అదే రీతిగా ఇదే యోహాను సువార్తలో మరొక స్త్రీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉంది. ఈ బావిని మాకు తవ్వించాడే, 5వ అధ్యాయంలో సమరి స్త్రీ అడుగుతూ ఉంది, ఈ బావిని మాకు తవ్వించి ఇచ్చాడే, ఆయన తవ్వించడాన్ని బట్టి మేము మా పశువులందరం కూడా ఈ బావి నీళ్లు తాగుతూ ఉన్నాం, ఆ తవ్వించి ఇచ్చిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడుగుతూ ఉంది. హల్లెలూయా.
గమనించండి, యోహాను సువార్త 4:12 రాయబడిన మాట ఏంటంటే, తామును తమ కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడుగుతూ, వాస్తవానికి ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేదు. ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. శిష్యులనేమో ఊరిలోకి వెళ్ళి మనకు కావలసినవి తీసుకురండి అని చెప్పి ఆయన మాత్రం బావి దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఈ ఒక్క స్త్రీ కోసం. మనం అనుకుంటాం ఒక వ్యక్తి కోసం అంత ప్రయాసపడాల్సిన అవసరత ఉందా అంటే, ఆయన బతుకున్నంత కాలంలో చేసి చూపించింది అది. వాస్తవానికి జక్కయ్య ఎవరు అంటే ఒక్కడే. ఆ ఒక్కడి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు చెట్టు దగ్గర ఆగి, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. అంటే ఒక వ్యక్తి కోసం. పోనీ ఆ వ్యక్తి ఏమైనా గొప్ప సాక్ష్యము కలిగిన వాడా అంటే కాదు. లంచగొండి దొంగలాగా అందరి డబ్బులు కూడా లాగేసుకున్న వ్యక్తి, అందరి దగ్గర డబ్బులు అన్యాయంగా దోచుకున్న వ్యక్తి, అటువంటి లంచగొండి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. గమనించండి, లూకాసువార్త 19:10 చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారన్న మాట ఏంటంటే, నశించిన దానిని వెలికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లూకాసువార్తలో ధనవంతులు చాలామంది మనకి కనబడుతూ ఉంటారు. చాలామంది ధనవంతులు కనబడుతూ ఉంటారు. యవనస్తుడైన ధనవంతుడు వచ్చి అంటాడు, నిత్య జీవాన్ని పొందటానికి నేనేం చేయాలి ప్రభు అంటే, నీకు కలిగి ఉన్నదంతా పేదలకు ఇచ్చేయమంటే ఆ మాట ఆ వ్యక్తికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకో ధనవంతుడేమో, విస్తారమైన పంట పండింది కనుక నా ఆస్తిని ఇంకా నేను విస్తారంగా వ్యాపింపజేస్తాను, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్న రీతిగా ఉన్న ధనవంతుడు. ఈ ధనవంతులు ఎవరు కూడా మరి పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకోలేదు. కానీ ఇక్కడ జక్కయ్య మాత్రం ధనవంతుడే, కానీ పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఎలాగంటారా, మిగిలిన వారెవరు కూడా వారి డబ్బును విడిచిపెట్టడానికి ఇష్టపడలా, కానీ జక్కయ్య అంటున్నాడు, నాకు ఆస్తి అంతటిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాటిలో 4 వంతులు రూపాయి తీసుకుంటే నేను 4 అంతలు పేదవారికి ఆ తీసుకున్న వారికి నేను ఇచ్చేస్తాను అని ఒప్పుకున్నాడు. అంటే తన డబ్బును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే గమనించండి ఎంత త్యాగం. ఏ వ్యక్తి అయినా నేటి దినాన డబ్బును కానీ, తన పలుకుబడిని కానీ, తన హోదాని కానీ, తన గొప్పతనాన్ని కానీ విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు తనకు కలిగినదంతా కూడా ఆయన విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎలాగంటారా, ఆఖరి రక్తపు బొట్టు కూడా ఆయన ఉంచుకోవటానికి ఇష్టపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో ఉన్నదంతా పోగేసుకొని దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్తాం, పక్కోడికి బిచ్చం కూడా పెట్టండి, మనం దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్తాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆఖరి రక్తపు బొట్టును కూడా తన కోసం ఉంచుకోలేదు. హల్లెలూయా, అది ఆయన త్యాగం. అందుకనే అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడివా అంటే, ఖచ్చితంగా ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు. యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని సమరయ స్త్రీ అడుగుతూ ఉంది, అంటున్నాడు ఆయన, యాకోబు కంటే నేను గొప్పవాడిని. ఏ రీతిగా ఆ తర్వాత 14:14 చూడగలిగితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనను, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని చెప్పెను. హల్లెలూయా. గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు, ఆయన యాకోబు కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సమరయ స్త్రీకి జరిగిన సంభాషణ ఆశాంతం మనం గ్రహించగలిగితే, వీరిరువురి మధ్య సంభాషణ ఎలా ఉంటుందంటే, ప్రతిదీ కూడా నడుపుతూ ఉంటుంది, నువ్వు గొప్పవాడివా, నువ్వు గొప్పవాడివా. ఆయన ఖచ్చితంగా గొప్పవాడు. ఎందుకని,
ఒకవేళ యాకోబు తవ్వించిన బావిలో నీళ్లు తాగిన వాడు తిరిగి దప్పికొంటాడేమో కానీ నేనిచ్చే నీళ్లు తాగేవాడు అనగా ఈ జీవజలాన్ని తాగేవాడు ఇంకెప్పుడు కూడా దప్పికొనడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మనం చూడగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను ఉండును. ఆ తరువాత నినివే వారు యోనా ప్రకటన విని వారు మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? గమనించండి, యోనా 3 రాత్రింబగళ్ళే చేప కడుపులో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువాడు 3 దినాలు భూగర్భంలో ఉండి అనగా ఆయన సిలువ మీద చనిపోయి మరణించి 3 రాత్రులు సమాధిలో ఉండి సమాధిని జయించి ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. కనుకనే ఆయన యోనా కంటే గొప్పవాడు. ఎందుకు యోనా కంటే గొప్పవాడు అంటారా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో చనిపోయిన లాజరుని కూడా ఆయన బ్రతికించాడు. లాజరు చనిపోయి 4 రోజులు అవుతూ ఉంది. ఆయన ఎక్కడో ఉన్నాడు, బేతనీయాలో లేడు. లాజరుని కూడా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించారు. లాజరు బ్రతికాడు, సరే అందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోయారు. చనిపోయి తిరిగి బ్రతికిన లాజరు తిరిగి చనిపోయాడు. గమనించండి, బ్రతికాడు లాజరు సరే, కానీ మరలా కొంతకాలానికి తిరిగి చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన వారిని బ్రతికించిన సందర్భాలు 3 మనం చూస్తూ ఉంటాం. నాయను గ్రామంలోని విధవరాలు కుమారుడు చనిపోయాడు. పాడి మీద మోసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించండి, ఊరు బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు. ఏ ఊరికైనా పోస్ట్ ఆఫీస్ ఉండదేమో, వలకాడ ఉండదుగా ఊరికి. చనిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు? బతుకున్నంతకాలం ఊర్లో ఉంటారు. చనిపోయిన తర్వాత అటాచ్డ్ వల్లకాడ ఉంటుంది అన్నమాట. మన ఇళ్ళకి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందా? అలాగే ప్రతి ఊరికి కూడా వల్లకాడ ఒకటి ఉంటుంది, శ్మశానం, సమాధుల తోట ఒకటి ఉంటుంది. ఇక్కడ చనిపోయిన వారిని అటాచ్డ్గా ఉంటుంది కాబట్టి ఊరి చివర దాంట్లోకి తీసుకెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళిపోతున్న అతని పాడిని ముట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారు అతన్ని బ్రతికించారు. బ్రతికిన అతను కొంతకాలానికి చనిపోయాడుగా. బ్రతికినాడు కానీ కొంతకాలానికి చనిపోయాడుగా. అలాగే యాయూరు కుమార్తెను ముట్టుకుని యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికించారు కానీ కొంతకాలానికి ఆమె కూడా చనిపోయిందిగా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి 3 రోజుల తరువాత ఆయన తిరిగి లేచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరెన్నడూ కూడా చనిపోలేదు. అందుకని యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఎవరు సాక్ష్యం ఇస్తారంట? విమర్శ దినాన్న అనగా తీర్పు దినాన్న నినివే పట్టణం వారు నిలువబడి ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి సాక్ష్యం ఇస్తారు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన మనం పూజిస్తూ ఉన్నాం. ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉన్నాం. అందుకనే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని ఆయనలాగానే చేయబోతూ ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా సరే తిరిగి లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ పునర్జన్మమందు ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంతటి గొప్ప అవకాశం అండి! పరలోక రాజ్యంలో ఆయనతో మనం ఉండే గొప్ప సహవాసం. అదే రీతిగా తర్వాత వచనాల్లో గమనించండి, 42వ వచనంలో చూడగలిగితే విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించటానికి వచ్చిన షేబా దేశపు రాణి. షేబా దేశపు రాణి
ఆయన చూడటానికి ఊరికినే రాల, ఆయన జ్ఞానం ఏంటో నేను పరిశీలించాలి అనుకుంది. ఆ రీతిగా వచ్చిన ఆవిడ రావటంతో అనేకమైన బహుమానాలను కూడా ఆమె తీసుకొని వచ్చింది. ఆ బహుమానాలను తీసుకొని వచ్చి ఆమె జ్ఞానాన్ని బట్టి, అనగా సొలొమోను జ్ఞానాన్ని బట్టి ఆమె ఆశ్చర్యపడింది. ఇంతటి జ్ఞాని ప్రపంచంలో ఉండడు అని. ఇంతకీ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటారు, దేవుడే సొలొమోను మహారాజుని ఆ జ్ఞానముతో నింపాడు. అయ్యా, నా వయసు 20 సంవత్సరాలు కూడా లేదు, నా తండ్రి తర్వాత నేను నీ ప్రజలైన ఇస్రాయేలుని నేను పరిపాలించాలి, నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాడు. దేవుడు ఆయనకి ఇచ్చింది ఏంటి, నువ్వు వెండి బంగారాలు ఆయుష్ అడగలేదు, కానీ నువ్వు అడిగింది జ్ఞానం. కాబట్టి నేను నీకు జ్ఞానంతో పాటుగా ఆయుష్ను ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తాను. నీలాంటి జ్ఞాని జ్ఞానవంతుడు ఇంతకు మునుపు పుట్టలేదు, ఇక మీదట పుట్టబోడు. హల్లెలూయా. అటువంటి జ్ఞానాన్ని సొలొమోను రాజుకు దేవుడు ఇచ్చాడు. ఆమె జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది షేబాదేశపు రాణి. ఆ షేబాదేశపు రాణి కూడా అంట విమర్శ దినాన, అనగా తీర్పు దినాన సాక్ష్యమిస్తుందంట. ఏమని, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన రాజుల కంటే గొప్పవాడు. ఎందుకనంటే రాజుల రాజ్యము కొంతకాలం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి దేవుడు సౌలును మొదటగా రాజుగా ఎన్నుకున్నాడు. ఆయన ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత దావీదు మహారాజు మరొక 40 సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత సొలొమోను రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ రాజుల కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు. అందరూ అనుకున్నారు ఇక ఇశ్రాయేలు పని అయిపోయింది, నెబుకద్నెజరు అనగా బబులోను సామ్రాజ్యం వచ్చేసింది, నెబుకద్నెజరు ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యాలు, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యాలు, ఆ తర్వాత రోమా పట్టణం, వీళ్ళందరూ కూడా పరిపాలిస్తూ ఉండగా ఇక యూదుల పని అయిపోయింది, ఇస్రాయేలుల పని అయిపోయింది అని అందరూ అనుకున్నాడు. కానీ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యము అనగా ఆయన బతుకున్న కాలంలో కూడా 3.5 సంవత్సరాల కాలంలో పరిచర్య చేసినప్పుడు ఆయన పరిచర్యలు అనేకమైన ఉపమానాలను చెప్తూ ఆయన దేవుని రాజ్యం గురించి ఉపమానాలు అనగా పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలను ఆయన బోధిస్తూ వచ్చారు. అది మాత్రము మితి లేకుండా శాశ్వత రాజ్యముగా ఉంటుంది అని ఆయన బోధించారు. ఈ భూలోకంలో ఉన్న రాజ్యాలు, రాజులు, రాజరికాలు అంతమైపోతాయేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యము మాత్రము అంతమయ్యేది కాదు. ఎందుకని, ఆ రాజ్యము శాశ్వత కాలముండే రాజ్యం. హల్లెలూయా. శాశ్వత కాలముండే రాజ్యం. అందుకని ఆయన రాజుల కంటే గొప్పవాడు. బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు కంటే, అదే రీతిగా అష్షూరు రాజైన సెనహెరీబు కంటే, అదే రీతిగా ఐగుప్తు రాజైన ఫరో కంటే మన దేవుడు గొప్పవాడు. ఎందుకని, వారు కొంతకాలం పరిపాలించి ఈ లోకంలో వారి ప్రయాణాన్ని ముగించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యం, ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును అని యెషయా ఎలాగైతే ప్రవచిస్తూ ఉన్నాడో, ఏంటి రాజ్య భారము అంటే గమనించండి, ఇదేదో కొంతకాలం ఉండి కొన్ని సంవత్సరాలు ఉండి ముగించబడే రాజ్యము కాదు. ఆయన భుజము మీద రాజ్య భారము ఉండునంటే ఆయన రాజ్యము సదాకాలము ఉంటుంది అని అర్థం, శాశ్వత కాలము ఉంటుంది అని అర్థం. ఆయన రాజుగా మన హృదయాలలో శాశ్వత కాలము ఉండేవాడిగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు రాజుల కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన రాజుల కంటే గొప్పవాడు. ఏ రీతిగా అంటారా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ వంశావళి, యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వంశావళిలో ఒక మాట చాలా ఆశ్చర్యకరంగా మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి. ఏ అబ్రహాముకి దావీదుకి మధ్యలో ఎవరు లేరా అంటే, అబ్బో చాలా మంది ఉన్నారు. దావీదు మహారాజుకి యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్యలో ఎవరు లేరా అంటే చాలా మంది ఉన్నారు.
వాస్తవానికి ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు 42 తరాలు, అలాగే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు మరొక 14 తరాలు. ఆ రీతిగా మనం చూడగలిగితే, ఈ తరాలన్నిటిలో మనం చూడగలిగితే, యేసు క్రీస్తు ప్రభు వారిని మించిన వారు రాజులు కావచ్చు, మరి యాజకులు కావచ్చు, ఎవరు కూడా లేరు. ఎందుకని అంటారా, అబ్రహాము దేవుడు ఆది కాండం 12 అధ్యాయంలో పిలుచుకున్నాడు. గమనించండి, అబ్రహాము, నీ ప్రాంతాన్ని, నీ దేశాన్ని, నీ సొంత వారిని, నీ బంధువుని విడిచిపెట్టి నువ్వు వచ్చాయి అబ్రహాము అంటే అబ్రహాము వచ్చేసాడు. అబ్రహాముని దేవుడు దీవించిన విధానం ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తానన్నాడు. అబ్రహాము సంతతిలో నుంచి రాజులు, యాజకులు అనేకులు కూడా వచ్చారు, కానీ దేవుని కంటే గొప్పవారు ఎవరు కూడా లేరు. యేసు క్రీస్తు ప్రభు వారి కంటే గొప్పవారు ఎవరు కూడా లేరు. గమనించండి, అనేకులు కూడా విగ్రహాల చుట్టూ, ఈ రోజున మంత్రగాళ్ళ చుట్టూ, మాంత్రికుల చుట్టూ ఈ రోజున తిరుగుతూ ఉన్నారు తెలియక. యేసు క్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేస్తారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడు, ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని తెలియక అనేకులు కూడా నేను దినాన విగ్రహాల చుట్టూ, మంత్రగాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వారికంటే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు వారి పరిపాలన బట్టి అతిశయించి వారే దేవుళ్ళుగా చలామణి అవుదామని చూశారు, కానీ దేవుని కంటే వారు ఏమాత్రం కూడా గొప్పవారు కాదు. నెబుకద్నెజర్ రాజు తన విగ్రహాన్ని ఒకదాన్ని చేయించి నిలవబెట్టి అందరినీ కూడా ఆ విగ్రహంకే సాగిలపడి నమస్కారం చేయండి, ఒక నెల పాటు మీరు చేయాల్సింది ఇది, ఏమి చెప్పుకోవాలన్నా సరే నేనే రాజుని, నాకే మీరు చెప్పుకోవాలి అన్న రీతిగా మరి విర్రవీగాడు. కానీ గమనించండి, ఆ రాజరికాలు, ఆ రాజ్యాలు, ఆ రాజులందరూ కూడా అంతమైపోయారు. కానీ రాజులందరికంటే గొప్పవాడు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 19:16 రాయబడిన మాట ఏంటంటే, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను, తొడ మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన రాజుల కంటే గొప్పవాడు. అనేక మంది రాజుల్ని మనం చూస్తూ ఉంటాం కదా, వారి రాజ్యాలు కొంతకాలమే ఉన్నాయి, అంతరించిపోయాయి, కానీ రాజుల కంటే ఆయన గొప్పవాడు. నేటి దినాన చెప్పాను కదా, అనేకులు కూడా ఈ విగ్రహాల చుట్టూ విగ్రహారాధన చేస్తూ, ఈ విగ్రహాలని నమ్ముకుని అవి వారిని రక్షిస్తాయని, వారిని ఏదో బాగు చేస్తాయని అనేకులు కూడా మంత్రగాళ్ళ చుట్టూ తిరుగుతున్న రోజులు. కానీ ఈ విగ్రహాల కంటే, ఈ రాజుల కంటే, ఈ మంత్రగాళ్ళ కంటే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 18 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని. హల్లెలూయా. సమస్త దేవతల కంటే దేవుడు గొప్పవాడు. ఆ రీతిగా అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. అంతటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అందించాడు. ఇంకా మానవునికి ఇచ్చిన ఆధిక్యత ఎటువంటిదో గమనించారా? ఆయనతో సహవాసము చేసే ఆధిక్యతను దేవుడు మానవునికి ఇచ్చాడు. అలాగే ఆధిక్యతతో పాటు సువార్తను ప్రకటించే బాధ్యతను కూడా దేవుడు మనిషికి ఇచ్చాడు. మనం అనుకోవచ్చు, బోధి గ్రంథాల వరకు సువార్త ప్రకటించబడుతుంది, ఆ తరువాత అంతం వస్తుంది అన్న లేఖనాలు త్వరలో నెరవేర్చబడబోతూ ఉన్నాయి. ఆ లేఖనాల ఆధారంగా చూసుకుంటే ఈ సువార్తను ప్రకటించే బాధ్యతను గమనించండి, కేవలం మనుషులకే దేవుడు అందించాడు. ఆ గొప్పవాడైన దేవుడు తనతో సహవాసము చేసిన మనిషికే ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. ఏ దేవదూతలకు ఇవ్వచ్చుగా? దేవదూతలు ఒక క్షణంలో ప్రపంచానంతా చుట్టి సువార్తను చెప్పేవాళ్ళుగా, కానీ దేవుడు దేవదూతలకి ఆ సువార్తను ప్రకటించే బాధ్యతను, భాగ్యాన్ని ఇవ్వలేదు, మనకే ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకని? మనం నోరు తెరిచి ఆయన గొప్పతనాన్ని మనం చెప్తామని, మనం నోరు తెరిచి ఆయన సువార్తను ప్రకటిస్తామని. ఎప్పుడైతే మనం నోరు తెరిచి
దేవాది దేవుణ్ణి స్తుతిస్తామో అనేకమైన బలహీనతల నుంచి మనము విడుదలను పొందుకుంటాం. ఎప్పుడైతే మనము నోరు తెరిచి సువార్తను ప్రకటిస్తామో సాతాను మీద జయాన్ని మనం పొందుకుంటాం. ఆ రీతిగా సువార్తను ప్రకటించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారు గొప్ప దేవుడని అనేకులు కూడా తెలుసుకుంటారు. అనేకులు కూడా తెలుసుకొని వారి హృదయాలను ప్రభువుకి సమర్పిస్తారు. అందును బట్టి వారు రక్షణ మార్గంలో నడుస్తారు. కాబట్టి అలా సువార్తను ప్రకటించే బాధ్యత కేవలము దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. అందుకని ఎంతమంది అడిగినా సరే, మీ దేవుడు గొప్పవాడు అంటే నిజమే, మా దేవుడు గొప్పవాడు. ఎందుకని ఆయన శాశ్వత కాలము ఉన్న దేవుడు, ఆయన సర్వ సృష్టిని సృజించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకని వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఏ నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడు అంటే ఆయన ఒకటే సమాధానం చెప్పాడు, అబ్రహాము కంటే నేను గొప్పవాడు. ఏ నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అని ఈ సమరస్త్రీ అడిగింది, ఆయన ఒకటే సమాధానం చెప్పాడు, నేను యాకోబు కంటే గొప్పవాడిని. హల్లెలూయా. నేను యాకోబు కంటే గొప్పవాడిని, ఎందుకని యాకోబు తవ్వించిన బావిలో నీళ్లు తాగిన వారు కొంతసేపటికి దప్పికొంటారు, కానీ నేనిచ్చే జీవజలాలు తాగేవారు ఇంకెన్నడూ కూడా దప్పికొంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మూడు రాత్రి మొగళ్ళు చేప కడుపులో ఉన్న యోనా కంటే మన దేవుడు గొప్పవాడు. ఎందుకని మరణాన్ని జయించి లేచాడు ఆయన. హల్లెలూయా. ఆయన మృతిని జయించి లేచాడు. ఆయన లేచిన దేవుడు మరెన్నడూ కూడా ఆయన మృత్యువును చూడలేదు. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన మృత్యుంజయుడిగా మన మధ్యలో ఉన్నాడు. అలాగే ఆయన అనంత జ్ఞానిగా మన జీవితాలలో ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను బట్టి శేబాదేశపు రాణి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, సొలొమోను కంటే జ్ఞాని గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అంతటి గొప్ప దేవుణ్ణి ఆరాధించుకునే అవకాశం అనేది దినాన్న మనం కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ కాలంలో ఆయన స్తుతించే వారముగా, ఆయన ఆరాధించే వారముగా ఏమాత్రం అవకాశం దొరికినా అన్యులకు, విగ్రహారాధికులకు, దేవుడంటే ఎరుగని ప్రజలకు మనము సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా మనము సువార్తను ప్రకటించినప్పుడు దేవుని నామానికి మహిమ, మనల్ని బట్టి ఆయన మహిమ పొందాలని ఆశిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ మంచి లేని మన కోసం, ఏ గొప్పతనం, ఏ నీతి, ఏ భక్తి లేని నీ కోసం, నా కోసం ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, ఆయన మన పాపాల నిమిత్తము శాపముగా మార్చబడటానికే వచ్చాడు. ఎందుకని మన దోషము చాలా భయంకరమైనది, మన పాపము చాలా భయంకరమైనది, మన చెడుతనము చాలా భయంకరమైనది. వీటి మీద జయాన్ని ఇవ్వటానికే, వీటిని తీసివేయటానికే యేసుక్రీస్తు ప్రభువు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఆరాధిస్తున్న మనము ఆయన ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకనే మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము, ఆయన విశ్వాసులం అని చెప్పుకుంటూ ఉన్న మనలో యథార్థత లేదనుకోండి, ఆయనను మనము ఆరాధించలేము. ఈ ఆరాధన అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా అనేకులకు మాదిరికరంగా, ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ రోజుల్లో అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఎప్పుడైనా గమనించారా? మనము ఆశీర్వాదకరంగా ఉండటమే దేవుని చిత్తం. ఆశీర్వాదం అంటే ఏదో విస్తారమైన సంపద కలిగి ఉండటం ఆశీర్వాదం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనం కలిగి ఉన్న దాంట్లో సంతృప్తికరంగా మనం జీవిస్తూ దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. ఎందుకంటే అనేకులు కూడా చెప్తూ ఉంటారు, వారి పేదరికాన్ని బట్టి, వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి దేవుడు మాకేమి ఇచ్చాడండి అంటారు. ఇంకా బ్రతుకున్నాం అది చాలా, ఇదే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. మనకిచ్చిన ఈ జీవాన్ని బట్టి, మనకిచ్చిన ఈ ఆయుష్ను బట్టి మనం ప్రభుని స్తుతించే వారంగా,
ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా, ఆయనను గురించి సువార్తగా చాటించే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని మరి సంకల్పము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రియ సహోదరుడా సహోదరి, ఇది మౌనంగా ఉండటానికి సమయం కాదు. నోరు తెరిచి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రభువా, మీరు మాకిచ్చిన సమృద్ధిని బట్టి, ప్రభువా మీరు మాకిచ్చిన క్షేమాన్ని బట్టి, మీరు మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. రాజా, గొప్ప దేవుడని మేము తెలుసుకున్నామయ్యా. నీ గొప్పతనాన్ని నాయన అనేకులకు చాటి చెప్పే కృపను మాకివ్వండయ్యా. అని ప్రతి ఒక్కరము కూడా ఈ సమయంలో దేవాది దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుందాం. ప్రభువా నాయన, నేను నిన్ను ప్రకటిస్తానయ్యా. ప్రతి ఒక్కరము కూడా ఒక తీర్మానంతో ఈ ప్రాంతాన్ని విడిచి మనము వెళదాం. నాయన, మిమ్మల్ని మేము ఘనపరుస్తామయ్యా, మీ నామాన్ని మేము మహిమపరుస్తామయ్యా. రాజా, సహాయము చేయండి అయ్యా. ప్రతి ఒక్కరము కూడా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతి ఒక్కరము కూడా మనం పరిశీలన చేసుకుందాం. నాయన, నిన్ను నేను ప్రకటించలేకపోతున్నానయ్యా. నేను పనిచేసే చోట, నేను ఉన్న చోట, నేను చదువుతున్న చోట నిన్ను నేను ప్రకటించలేకపోతూ ఉన్నానయ్యా. రాజా, నువ్వు మాంత్రికుల కంటే, నువ్వు సమస్త దేవతల కంటే, విగ్రహాల కంటే, నువ్వు అబ్రహాము కంటే, యాకోబు కంటే గొప్పవాడివయ్యా. ఈ విషయాన్ని నేను అనేకులకు చాటి చెప్తానయ్యా. నువ్వు సొలొమోను కంటే గొప్పవాడివయ్యా, నువ్వు యోనా కంటే గొప్పవాడివయ్యా. నిన్ను నేను అనేకులకు నేను ప్రకటిస్తానయ్యా అని ఆ రీతిగా మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, అనేకులు నాటి అపోస్తలుల కాలము నుంచి ఏ సదుపాయాలు ఉన్నా లేకపోయినా ప్రభుని ప్రకటించిన వారు ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, విలాసవంతమైన సదుపాయాలు అనేకము కూడా, శాస్త్రీయ సాంకేతికతలు అనేకము కూడా దేవుడు మనకి ఇచ్చాడు. వీటిని ఉపయోగించి ప్రభువుని మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. నేను ప్రకటిస్తానయ్యా. విగ్రహారాధికులకు, అన్యులకు నేను నీ గురించి చాటి చెప్తానయ్యా, నీ సువార్తను నేను చెప్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తీర్మానాన్ని దేవుడు స్థిరపరిచి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు నాయన మేము ధ్యానం చేయడానికి ప్రభువా మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలయ్యా. రాజా, మీరు సమస్త జనుల కంటే మీరు గొప్పవారయ్యా. అబ్రహాము కంటే గొప్పవారు తండ్రి, మీకు స్తోత్రాలు. యాకోబు కంటే గొప్పవారయ్యా, మీకు స్తోత్రాలు. సొలొమోను జ్ఞానము కంటే మీరు గొప్పవారయ్యా, మీకు స్తోత్రాలు. యోనా కంటే మీరు గొప్పవారయ్యా. ఆ రీతిగా మీ గొప్పతనాన్ని అనేకులకు చాటి చెప్పే కృపను మాకు ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగించండి, సహాయం చేయండి. కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నామయ్యా. వీరందరినైనా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరతలోనైనా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరినైనా ఆశీర్వాదకరంగా మార్చండి, అనేకులకు ఆశీర్వాదంగా చేయమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. ఈ క్రిస్మస్ సందర్భంలో, ఈ రోజుల్లో ప్రభా నాయన, ప్రతి కుటుంబంలోనైనా మీ సంతోషాన్ని, మీ సమాధానాన్ని నింపండి నాయన. నెమ్మదినివ్వండి తండ్రి. ప్రతి అవసరంలో తోడుగా ఉండమని, సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలను నాయన భద్రపరచండి, సహాయం చేయమని. యేసయ్య పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.